ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం తన కొరకు ధనము కూడబెట్టుకునువారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు లూకా గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా మానవ జీవితము సిరి సంపదల అభివృద్ధిలో లేదు ఏలైనా ఆపత్కాలమున తాను సంపాదించిన సంపదల వలన మానవుడు తాత్కాలికముగా రక్షణ పొందుకొనవచ్చును కాని నిత్యజీవమును పొందలేదు నీతిమంతులు మాత్రము శాశ్వత రక్షణమును నిత్యజీవమును పొందుటకై ప్రభువుని వాక్యానుసారం జీవిస్తూ ఆయన ఆజ్ఞానులను పాటించి పరలోకములో ధనమును కూడబెట్టుకొందురు కావున మనము కూడా నీతిమంతుల వలె జీవించి పరలోకమున ధనమును కూడబెట్టుకొనుటకు శ్రమించుదాం ఈనాటి సువార్త పఠనంలో ఒక వ్యక్తి ప్రభువు యొద్దకు వచ్చి పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని అడిగినట్లు మనము చదువుతాము అతని మనవి న్యాయమైనదిగా ఉన్నప్పటికీ యేసు ఆ వివాదములో పాల్గొనుటకు నిరాకరించును భూమి మీద కాక పరలోకములో ఆస్తిని సంపాదించు కొనగోరే వారికి సహాయము చేయుటకు మాత్రమే యేసు వచ్చును ధనవంతుని ఉపమానంలో ఆ ధనవంతుడు కష్టజీవి తన వృత్తిలో జ్ఞాని విత్తనములు చల్లి పంటను పండించి కోసి ధాన్యమును కొట్లలో పోసెను అయితే దేవుని మరచును మనుష్యుడు విత్తును దేవుడు పంటను ఇచ్చును పంటను దేవుడే ఇచ్చనని ఇతడు మరచును తన ఆస్తిని ఇంకను అభివృద్ధి చేయకోరి కొట్లను విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో తన ఆస్తిని భద్రపరిచును ఈ లోకము శాశ్వతమని తలంచును తాను శరీరము కొరకే జీవింప కోరుచున్నాడు శుభించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పకొనెను అయితే దేవుడు బుద్ధిహీనుడా అని అతనిని పిలిచెను ధనవంతుడైన బుద్ధిహీనుడు ధనార్జన చేయుటలో బుద్ధిహీనుడు న్యాయమైన రీతిని ఆర్జించుట పాపము కాదు దానిని దేవుని కొరకు వినియోగింపకపోవుట పాపము అతడు అనేక సంవత్సరములు జీవింతునని తలంచెను గాని ఒక రాత్రిమైనను జీవించలేదు అది ధనవంతుని తలంపునకు విరుద్ధమైన గడియ మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎవరి కోసం జీవిస్తున్నాను నేను అని ప్రశ్నించుకోవాలి ఆమెన్